విశాల్ నియోజకవర్గంలోని ఆత్మకూరు మున్సిపల్ టౌన్ కేంద్రంలో గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి ఆత్మకూరు గ్రామ పంచాయతీకి కేటాయించిన 10% భూమిని మరియు చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్న అధికారుల నుండి స్పందన లేదని ముఖ్యంగా ఆత్మకూరు చెరువు శిఖంలోని నామాల రాజశేఖర్, కట్టెలమండి రాములు మాజీ సర్పంచ్ వ్యక్తుల ఆధ్వర్యంలోని నిబంధనలకు విరుద్ధంగా ఆక్రమించి కట్టడాలు చేపడుతున్నారు. ఆత్మకూరు టౌన్ లోని శివాజీ నగర్ 2వ వార్డులో మరియు బంగారు భాస్కర్ పబ్లిక్ కెనాల్ ను సైతం ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వర్గంలోని మరి ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలో కబ్జా అయినటువంటి మరి 10% భూములు కావచ్చు, ఈ రోజు కెనాల్ లో ఆక్రమించి ఇంటి నిర్మాణం చేస్తున్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు, మరి వారికి సహకరించిన వ్యక్తుల మీద కావచ్చు, వాళ్ళందరి గురించి కూడా ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మరి నిబంధనలను ఉల్లంఘించి ఈరోజు 10 ఏళ్ళకెళ్ళి దాదాపు అంతకుముందు ఒక 50-60 ఏళ్ళకెళ్ళి అక్కడ కెనాల్ వెళ్తూ ఉంటే అప్పుడు బాధ్యత వహిస్తున్నటువంటి మరి మొగిలి గంగాధర్ గారు అంతకుముందు గ్రామ సర్పంచ్గా ఉన్నారు. దాని తర్వాత ఒక 10 ఏళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి కార్పొరేషన్ వ్యవస్థ, మున్సిపాలిటీ భద్రత కార్పొరేషన్ వ్యవస్థలో కీలకంగా ఉన్నటువంటి చైర్మన్ గారు అదే వార్డు నుంచి అదే వార్డుకి వెళ్ళి గెలిచి ఈరోజు చైర్పర్సన్ హోదా అనుభవించడం జరిగింది. మరి అప్పటి నుంచి కనీసం సోయి లేకునేటువంటి నాయకులు అందరూ కలిసి ఒక ఎంపీపీ అనే సోదరుడు నాయకుని ముందులో పెట్టుకుని ఈరోజు వాళ్ళకందరికీ కూడా ఈరోజు పర్మిషన్స్ లోపల కూర్చొని అందరూ మాడుకొని కమిషన్లు తీసుకొని పర్మిషన్లు ఇవ్వడం జరిగింది. మరి ప్రజలకు ఉపయోగపడే కాలువ, మరి వాన నీటి నుంచి అక్కడ పోయేటటువంటి కాలువ, మరి ఈ వానాకాలం వస్తే ఇబ్బంది పడతా ఉన్నాయి, మొన్న వర్షం నీటితో రోడ్లు అస్తవ్యస్తం అవుతూ ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకొని పరిపాలన చేస్తారు అని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి ఈ యొక్క వాటలలో ఇక్కడ ఉన్న కౌన్సిలర్కి సంబంధించిన కౌన్సిలర్ల భాగం ఎంత ఉందని చెప్పేసి అడుగుతా ఉన్నా. మరి అంతకుముందు ఒక విషయంపై, భూ కబ్జాల విషయంపై ఒక ప్రశ్నలు ఏవైతేనప్పుడు వీళ్ళు అంటారు మేము అందరం కూడా కలిసి నిర్ణయాన్ని తీసుకొని సమిష్టిగా రోడ్డు బయట నిర్ణయం తీసుకుంటాం అంటున్నాం. వీళ్ళు కేవలం కండువాలు మార్చుకొని వాళ్ళ ఆస్తులను కాపాడుకోనికే ఈరోజు ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రతిసారి కండువాలు మార్చుకొని ఈరోజు ఆ కబ్జా స్థలాలను కాపాడుకోవడానికి మరియు ల్యాండ్ను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి నిదర్శనం కనబడతా ఉన్నది. నేను ప్రతి ఒక్క డాటా సేకరించిన ఇక్కడ సంబంధించిన 10% భూములు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీ కేంద్రంలో కానీ రియల్ ఎస్టేట్ రూపకంలో వదిలేసేటటువంటి గ్రామ కంటానికి ఇచ్చినటువంటి భూములను వాళ్ళందరినీ కూడా వివరాలు సేకరించి దాంట్లో నిర్మాణంలో భాగస్సులయ్యి మరి దోచుకున్నటువంటి సంపద మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకొని ఈరోజు కండువాలు మార్చుకొని ఈరోజు మళ్ళీ అదే కబ్జాలను కాపాడుకోనికే స్థానిక ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో శ్రీహరి గారి అనుచరులను వాళ్ళు కూడా ఈరోజు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.